అందరికి నమస్కారం. తొలి ప్రేమ ఇంటెలిజెంట్ రెండు సినిమాలు సైమల్టేనియస్గా రిలీజ్ అవుతున్నాయని దాని మీద చాలా రోజుల నుంచి ఇటు ఇండస్ట్రీలో కానీ అటు ఫ్యాన్స్లో చిన్న కన్ఫ్యూజ్ ఉంది. సో యాక్చువల్ అది మిస్కమ్యూనికేషన్లో వాళ్ళు ఇంటెలిజెంట్ ముందు ఇంటర్నల్గా అనుకున్నారు ఫిబ్రవరి 9th అని. అది ఇటు తొలి ప్రేమ ప్రొడ్యూసర్స్ మా ప్రసాద్ గారికి కానీ బాపి గారికి కానీ అసలు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. సో నన్ను అడిగితే ఫిబ్రవరి 9th మంచి డేటు, మనం రిలీజ్ చేద్దామని నేనే చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో అది తెలియకుండానే కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఆ సినిమా ఫిబ్రవరి 9th, ఈ సినిమా ఫిబ్రవరి 9th అని ఫిక్స్ అవ్వడం జరిగింది. పోతే ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఎప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నేను ఎప్పుడు పోటీ రావడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రతి సినిమాకి కష్టపడి చేసే సినిమా, ఒక సినిమాకి అందరు కష్టపడితే ఒక సినిమా తయారవుతుంది, దాని ద్వారా రెవెన్యూ తీసుకురావడమే ఇంపార్టెంట్. అది నేను తీసిన సినిమా అయినా, నేను కొన్న సినిమా అయినా, అది పక్క సినిమా అయినా, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని టైం అన్ఎక్స్పెక్టెడ్ ఇలా ప్యారలల్గా రెండు సినిమాలు రావాల్సిన అవసరం వస్తుంది. సేమ్ టైం ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువ మంది అయిపోయారు, అలాగే ఒక్కొక్క హీరో 3-3 సినిమాలు చేస్తున్నారు. సో ఇలా నంబర్ ఆఫ్ మూవీస్ పెరగడం వల్ల మళ్ళీ మనకు యాక్చువల్ 80s చూస్తే ఇలా వచ్చేటి ఎవ్రీ వీక్ 3 సినిమాలు 4 సినిమాలు. అప్పుడు కూడా హీరోలు 3 సినిమాలు 4 సినిమాలు చేసేవారు. క్రమేణా హీరోలు ఒక్కొక్క సినిమా చేస్తుండడం వల్ల లాస్ట్ 20 ఇయర్స్ ఇంత నంబర్ ఆఫ్ మూవీస్ ఒకటే వారం రిలీజ్ అయ్యేటి కాదు. మళ్ళీ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎవ్రీ వీక్ నంబర్ ఆఫ్ మూవీస్కు వచ్చేసింది, రన్ కూడా తగ్గిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లల్లోనే ఇలా క్లాష్ అనేది ప్యారలల్ రిలీజ్ అనేటివి జరుగుతాయి. కానీ ఇక్కడ ఇది పోటీ వల్లనో ఇంకా దేని వల్లనో ఇక్కడ అటు కళ్యాణ్ గారు కానీ ఇటు ప్రసాద్ గారు కానీ ఇటు నాకు కానీ అటు మా సాయి ధరమ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ ఎవరికి ఇంటెన్షన్ ఉండదు. పోతే ఇంకా న్యాచురల్గా కమ్యూనికేషన్ సరిగ్గా లేనప్పుడు అది మీడియా ద్వారా, మీడియా కూడా అంటే ప్రాపర్గా మేము ఇలా ఏం జరిగిందని చెప్పకుంటే మీడియాలో కూడా, సో ఎవరికి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి ఏ న్యూస్ వస్తే దాన్ని హైలైట్ చేసి రాస్తారు. సో దాని గురించే నాకు నిన్న మార్నింగ్ అనిపించి, సరే 2 సినిమాలు 9th ఎలాగో అనుకొని ముందుకెళ్తున్నాము, నేనే ప్రసాద్ గారిని అడిగి సో వాళ్ళు అది 9th వచ్చినప్పుడు మనం 10th వద్దామని ప్రపోజల్ చెప్పడం జరిగింది. సో మేము అనుకొని తర్వాత కళ్యాణ్ గారికి చెప్పాం. సో వాళ్ళు కూడా అడుగుదామనే ఇంటెన్షన్లోనే ఉన్నారు. సో ఎందుకు ఎవరు మాట్లాడుకున్నా ఎవరు చేసినా ముందు కావాల్సింది ఫ్యాన్స్. ఇప్పుడు మెగా అభిమానులందరికీ 2 సినిమాలు ఒకటే రిలీజ్ అవుతాయి, ఏ సినిమాకి వెళ్ళాలనే కన్ఫ్యూజ్ ఉంటుంది. అట్లీస్ట్ అదన్నా అవాయిడ్ చేద్దామనే ఐడియాతో ఇప్పుడు ఇంటెలిజెంట్ 9th రిలీజ్ అవుతే తొలి ప్రేమ 10th రిలీజ్ అవుతుంది. అండ్ తొలి ప్రేమ సినిమా నాకు 1 వీక్ బ్యాక్ చూపించారు. సో ఐఎమ్ చాలా హ్యాపీ. అంటే నా బ్యానర్ నుంచి వచ్చే సినిమాకు నేను ముందు ఒక నా ప్రెస్ మీట్స్లో కానీ ఎప్పుడైనా చెప్తుంటాను వాట్ ఈజ్ ఐఎమ్ ఫీలింగ్ నా సినిమా రిలీజ్ అయిపోయే ముందు. సో తొలి ప్రేమ 1 ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ప్రసాద్ గారి బ్యానర్లో. అత్తారింటికి దారేది డార్లింగ్ లాగా ప్రసాద్ గారి బ్యానర్కి 1 ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అవుతుంది తొలి ప్రేమ. అండ్ వరుణ్ కూడా ఆఫ్టర్ ఫిదా బ్యాక్ టు బ్యాక్ మంచి సక్సెస్ఫుల్ ఫిలిం వస్తుంది. సో ఆ సినిమాలో ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్గా మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెయిటింగ్. యాక్చువల్ లాస్ట్ ఇయర్ అంతా నాకు డిస్ట్రిబ్యూటర్గా ఐఎమ్ ఫెయిల్యూర్ డిస్ట్రిబ్యూటర్ పర్సంటేజ్ వైజ్గా. అగైన్ జస్ట్ భాగమతి వచ్చింది, ఇమ్మీడియట్లీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ తొలి ప్రేమ వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ కూడా ఫామ్లోకి వస్తున్నందుకు. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఒక మంచి సినిమా ద్వారా మళ్ళీ ఈ సక్సెస్ మాది కంటిన్యూ చేస్తున్నందుకు. సో 10th ఇక్కడ రిలీజ్ అవుతుంది. సో ఓవర్సీస్ మట్టుకు అది ఇంకా కాల్ తీసుకోవాలి, అది ఈరోజు మాట్లాడి ఫైనల్ చేస్తాము. మేబీ ఓవర్సీస్ ఉంటే యాస్ట్ ఈజ్ అక్కడ 9th రిలీజ్ ఉండొచ్చు. శతమానం భవత్ ఒకరోజు ముందు అక్కడ అలాగే రిలీజ్ చేసాం. హ్యాపీ డేస్ కూడా అప్పుడు అలాగే రిలీజ్ చేసాం. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఫిలిం. సో డిస్ట్రిబ్యూటర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి అక్కడ అవసరం ఉంటే ఒకరోజు ముందే రిలీజ్ చేస్తాము. సో ఇక్కడ మట్టుకు ఇండియా వైజ్గా 10th రిలీజ్ ఉంటుంది. మన ఇండియా మొత్తం 10th. సో ఓవర్సీస్ మట్టు ఒకరోజు ముందు చేద్దామని ఆలోచనలో ఉన్నాను. సో శతమానం భవతి హ్యాపీ డేస్ ఎలా అయితే 1 డే బిఫోర్ చేసాం అలా చేద్దామని ఐడియా. సో అది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి కాల్ తీసుకున్నాం. వాళ్ళు 9th అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. నిజంగా అఫీషియల్గా అనౌన్స్ చేస్తే ముందు కూర్చొని ప్లాన్ చేసేవాళ్ళు. అఫీషియల్గా మీడియాకి అనౌన్స్ అయిన మట్టుకు తొలి ప్రేమ. వాళ్ళేమో ఓవరాల్గా అనుకుంటున్నారంట, అది కమ్యూనికేట్ కాలే. కమ్యూనికేట్ అవుతే వీ డోంట్ వాంట్ ఈజ్ ఎ క్లాష్.
అది అది ఎవరికి రీచ్ కాలే చెప్పాము అని అన్నారు. బట్ అది ఎక్కడ ఇప్పుడు మీడియా ద్వారా కానీ, మనం జనరల్గా మీడియా ద్వారా మనకు రీచ్ కావాలి. సో అది రీచ్ కాల. సో నంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నప్పుడు ఏ డేట్ అయితే బాగుంటుంది అంటే, ఈ సినిమాకు పర్టికులర్గా నేను అడిగింది ఎందుకంటే ఇజ్ ఏ ఫిబ్రవరి 14th ఇజ్ ఏ లవర్స్ డే, మనకు వాలంటైన్స్ డే. సో యూత్కు బాగా రీచ్ అయ్యే సినిమా ఇది, అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అని నేనే ప్రపోజ్ చేశాను. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఇదేమన్నా పశువుల తొట్ట వాగమతి అడ్డ లెక్కలు తేలాలి, ఒక్కడి పోనివ్వను. Hi, this is Samantha and you're watching Telugu Filmnagar. Hi, this is Varun Tej. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Filmnagar. Please subscribe. Subscribe to Telugu Filmnagar. For any film updates, interviews and all stuff about cinema, please subscribe to Telugu Filmnagar.